అందరికీ నమస్కారం, నేను మీ ఉమా. అందరూ అలా ఉన్నారు. లాస్ట్ వీడియో చూసారు కదా, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. కొలంబో సిటీ అంతా తిరిగాను, చాలా విషయాల గురించి తెలియజేశాను. ఏ బాయ్, టేక్ కేర్. మన సైపర్స్ ఫ్రెండ్ అతను కూడా ఇక్కడే దిగారు నా హోటల్లోనే. ఆల్రెడీ వాళ్ళ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది, నిన్నే వచ్చారంట. 17 రోజులు ట్రిప్ కంప్లీట్ చేసుకుని మేబీ 2 డేస్లో అయితే ఫ్రాన్స్ వెళ్ళిపోతున్నారు. అక్కడ ఫ్రాన్స్లో అయితే జాబ్ చేస్తున్నారంట. మొత్తం 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. టైం అయితే చాలా చాలా తక్కువ ఉంది. ప్రస్తుతం అయితే 10:30కి నాకు ట్రైన్ ఉంది. నేను నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నా, గాలే అనే ప్లేస్కి. అది వచ్చి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. నా హోటల్ దగ్గర నుండి అన్ని ప్లేసులు వచ్చి చాలా చాలా తక్కువ. మీకు ఆల్రెడీ చెప్పాను, C1 కొలంబో ఫోర్ట్లో అయితే తప్పకుండా దిగండి. కపుల్స్ అయినా పర్లేదు, సింగిల్ ట్రావెల్స్ అయినా పర్లేదు, ఎందుకంటే రూమ్స్ కూడా ఉంటాయి అక్కడ. చాలా తక్కువ ప్రైస్, నీట్ అండ్ క్లీన్. ఇంకా ఇప్పుడు సమయం వచ్చి 9:55 అయింది మార్నింగ్. టిఫిన్ చేద్దాం, సేమ్ అదే హోటల్ మీకు ఆల్రెడీ తెలుసు. లాస్ట్ 2 డేస్ నుండి హోటల్కి వెళ్తున్నా కదా నేను. చూద్దాం ఏముంటుందో. తినేసి 100 మీటర్లు నడవాలి ఇక్కడ నుండి రైల్వే స్టేషన్కి. ఇప్పుడు మీకు రైల్వే స్టేషన్ చూపించాలని చెప్పి నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించలేదు. ఇక్కడ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. బ్రేక్ఫాస్ట్ రైడింగ్గా వచ్చేసాను, ఇడియప్పం తీసుకున్నాను. ఇడియప్పంలో అయితే ఇక ఫిష్ సూప్ ఇచ్చారు. మామూలు వెజిటేరియన్ సూప్ అయితే ఏం లేదంట. ప్రస్తుతానికి దీంతో సరిపెట్టుకుని తినేసి ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తాను. సీ ఫుడ్ చాలా రుచిగా ఉంది, బాగుంది. ఇప్పుడే అయితే తినేసాను. ఇక్కడ శ్రీలంక డబ్బుల్లో అయితే 400 రూపాయలు ఛార్జ్ చేశారు, అంటే మన డబ్బుల్లో వచ్చి 150 రూపాయలు. అట్లాగే స్ట్రాబెర్రీ జ్యూస్ కూడా తీసుకున్నాను, మంచిది ఆరోగ్యానికి అని చెప్పి. నాకు తెలిసి నేను ట్రైన్ మిస్ అవుతాననిపిస్తుంది, అర్థమైపోతుంది. ఎందుకంటే సమయం వచ్చి 10:10 అవుతుంది, 10:10. అట్లాగే 10:30కి ట్రైన్, 300 మీటర్ల దూరంలో ఉన్నానంట. 100 మీటర్లు అయితే కాదు. ఇక ఫోన్ ఆపేసి పరుగులు చేస్తాను. ఎందుకులే రిస్క్ అని చెప్పి జస్ట్ 200 మీటర్స్ కూడా ఒక బస్సు అయితే ఎక్కి వచ్చాను. ఇప్పుడే ఆల్మోస్ట్ బస్ రోడ్డు క్రాస్ అయితే స్టేషన్ ఉంది అవతల పక్కన. ముఖ్యంగా నాకు ఇక్కడ ఇంకో విషయం కూడా నచ్చింది, ఎందుకంటే రోడ్డు మీద క్రాస్ అయ్యేటప్పుడు ఫస్ట్ మనిషికి రెస్పెక్ట్ ఇస్తున్నారు నడిచే వాళ్ళకి, తర్వాత సైకిల్ వాళ్ళకి, బైక్, నెక్స్ట్ కారు. ఇది అన్ని చోట్ల వస్తే బాగుంటుంది, ఎందుకంటే కొంతమంది అసలు ఆగనే ఆగరు రోడ్డు మీద నడిచే వాళ్ళని చూసి కూడా. నేను ముందు వెళ్ళాలి, నేను ముందు వెళ్ళాలని ఫైట్ చేసుకున్నట్టు ఉంటుంది. వచ్చేసాం, ఇది స్టేషన్. చూసారా ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టించిన ఫోర్ట్ ఇది, ఫోర్ట్ రైల్వే స్టేషన్. లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుందాం. 10:30 అయిపోయింది టైము. స్టేషన్ ముందునే ఉన్నాను, ఇప్పుడే టికెట్ కూడా తీసుకున్నాను. మన ఓల్డ్ స్టైల్లో టికెట్లు ఇప్పటికి కూడా అలాగే ఇస్తున్నారు. ఇక్కడైతే 240 శ్రీలంకన్ రూపీ ఛార్జ్ చేశారు. ఇక లోపలికి వెళ్దాం. ఇప్పుడు స్టేషన్ అయితే మట్టికి అసలు ఒక కనీసం ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఎలా ఉంటుందో అలా అయితే ఉంది. ఇది టికెట్ కౌంటర్స్. ఓహో, చూసారా లోపల వాకింగ్ స్టైల్ అంతా, ఇది ఒక వింత ప్రపంచంలో ఉన్నట్టుంది. నాకైతే చాలా బాగా నచ్చింది స్టేషన్. ఇక్కడ ఒక ట్రైన్ కూడా ఉంది, గమనించవచ్చు. ఓల్డ్ స్టైల్లో ఉంది ట్రైన్. అయితే 5th ప్లాట్ఫామ్కి వెళ్ళాలి అతను, నేను తొందరగా వెళ్ళాలి, లేట్ చేస్తున్నా. రైల్వే స్టేషన్ అయితే ఓ ఇంకా మొత్తం ట్రావెలర్స్ అయితే ఫుల్గా ఉన్నారు. 1, 2 నన్ను 5th ప్లాట్ఫామ్కి వెళ్ళన్నారు. ఇది అందరూ ఇదే గాలి వెళ్ళటానికి ట్రావెలర్స్ అందరూ కూడా చూస్తున్నారు, అవి ఎదురు చూస్తున్నారు. చాలామంది ఉన్నారు. ఇప్పుడే మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది గాలి. మామూలుగా బస్ రూట్ అయితే 120 కిలోమీటర్లు. ఇప్పుడే ట్రైన్లో అయితే ఎక్కి కూర్చున్నాను. ఒక 3 గంటల సమయం అయితే పడుతుంది. చాలా బాగుంది ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడ ఇలాంటి ట్రైన్ చూడటం మొదటిసారి. చాలా చిన్న చిన్నగా ఉన్నాయి బోగీలు అయితే. మేబీ 1, 2, 3, 4 సిట్టింగే ఉంది. ట్రైన్లో ప్రయాణిస్తుండగా నాకు ఇక్కడ సాధికన్న అయితే పరిచయ్యారు. ఆయన వనకం.
కొలంబోలో ఉంటారు. వీళ్ళు కూడా వచ్చి గోల్ వెళ్తున్నారు, అక్కడ వచ్చి ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి. అట్లాగే వాళ్ళు ఇస్తున్న ఫుడ్లో నాకు కూడా కొంచెం ఇస్తున్నారు అన్న వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే నన్ను ఇన్వైట్ కూడా చేశారు కొలంబో వచ్చినప్పుడు. థ్యాంక్స్ అమ్మా, రొమ్మ రండి. బ్రెడ్లో ఫిష్ కర్రీ పెట్టించారు. అయితే మొత్తం చాలా బాగుంది. అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, అసలు చిన్న చిన్న రైల్వే స్టేషన్స్ స్టేషన్లు కూడా. ట్రైన్ అయితే మొత్తం 120 కిలోమీటర్లు సముద్రం పక్కనే వెళ్తుంది. అసలు చాలా ఎక్సైటెడ్గా ఉంది. అటువైపు రైట్ సైడ్లో మొత్తం సీ ఉంటుంది, ఇదే లెఫ్ట్ సైడ్ మొత్తం ఏమో ఇక సిటీ ల్యాండ్. ఇప్పుడే ఒక రివర్ కూడా వస్తుంది దగ్గరలో, ఈ రివర్ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అక్కడ చూడొచ్చు ఒకళ్ళు స్పీడ్ బోట్ వెళ్తున్నారు. ఒకప్పటి ఓల్డ్ బ్రిడ్జ్ అనుకుంటా, లెఫ్ట్ సైడ్ మొత్తం దాన్ని క్లోజ్ చేశారు బ్రిడ్జ్ అయితే. గాలే రైల్వే స్టేషన్ వచ్చేసాను. గాలే అని పిలుస్తారు అండ్ గోల్ అని కూడా పిలుస్తారు. అట్లాగే ఆపోజిట్లో చూస్తే ఒక టెంపుల్ కూడా ఉంది కరెక్ట్గా ఈ స్టేషన్ ముందే. మరొక విషయం, ఇక్కడ నేను ముఖ్యంగా ఇక్కడికి రావడం వచ్చి ఇక్కడ ఫోర్ట్ విజిట్ చేద్దామని వచ్చాను. డచ్ వాళ్ళు కట్టించారు 1588 అనుకుంటా. కరెక్ట్గా పక్కనే ఉంది, అదిగోండి ఎక్కడో చాట బ్యాగ్స్ పెట్టేసి ఫోర్ట్ కూడా చూసుకుని. దగ్గరలోనే ఇంకొక ప్లేస్ కూడా ఉంది, జపనీస్ కట్టిన పీస్ పగోడా అంట, అది కూడా కనుక్కోవాలి. దాన్ని కూడా చూస్తాను. ఆ తర్వాత ఒక 7 కిలోమీటర్ల దూరంలో అయితే నా హోటల్ ఉంది. హలో, హాయ్, హౌ ఆర్ యూ? ఇక మామూలుగా రోడ్డు మీద లెవెల్ హాయ్ చెప్తున్నారు. వెనకున్న హోటల్లో భోజనం చేశాను కదా, అక్కడే ఓనర్ అని అయితే రిక్వెస్ట్ చేసి నేను ఇది బ్యాగ్ అయితే అక్కడే పెట్టేశాను. మళ్ళీ హోటల్కి 7 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ వచ్చేలోపు టైం ఉండదు, ఎందుకంటే మధ్యాహ్నం 2 అయితే సమయం అయిపోయింది కాబట్టి. ఇప్పుడు నా ఎదురుగా ద ఫేమస్ ఫోర్ట్ అయితే ఉంది ఇక్కడ. ఇప్పుడు కరెక్ట్గా సముద్రం ఒడ్డున ఉన్నాను, ఇండియన్ ఓషన్. దీనికి సముద్రం ఒడ్డునే వచ్చి ఇక్కడ ఒక భారీ కోట అయితే ఉంది, గర్ల్ ఫోర్ట్ అని పిలుస్తారు. ఇది ఒకటి ఇదే 1588 పోర్చుగీస్ వాళ్ళు కట్టారు ఇది. ఆ తర్వాత 1640 వచ్చి డచ్ వాళ్ళు కూడా దీన్ని నిర్మించినట్టు ఉంది, ఇద్దరు నిర్మించినట్టు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పైకి ఎక్కి ఎలా ఉంటుందో ఫోర్ట్. అలాగే పైన చూస్తే క్లాక్ టవర్ కూడా ఉంది. నేను ఇందాక మీకు ఫోర్ట్ చూపించిన దగ్గర నుండి కనీసం అయితే ఒక 1 కిలోమీటర్ అయితే లోపలికి నడుచుకుంటూ వచ్చాను సముద్రం పక్కనే. ఇక్కడ లోపల ద్వారం చూస్తున్నారు కదా ఉంది, పైన మొత్తం అసలు ఎంత పెద్ద భారీ గోడ చూడండి. ఆ పైన వచ్చి పెంకులతో కట్టి ఉంది పైన, అయితే కింద లోపలికి ద్వారం. దాని మీద కూడా వచ్చి సింహ బొమ్మ ఉంటుంది, గుర్ర బొమ్మ ఉంటుంది. 1668 అని చెప్పి రాస్తుంది పైన. ఆ ఎంబ్లెమ్ మరి దేందో అని మేబీ డచ్ వాళ్ళది అనుకుంటా. ఇది భారీ ద్వారాలు, పైన మొత్తం వుడ్తో వచ్చేస్తుంది. వావ్, చాలా పెద్ద కోట ఇది. కోట లోపలే వచ్చి మళ్ళీ చాలా వరకు ఆఫీసులు ఉన్నాయి. అట్లాగే నార్మల్గా ఇది మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు. అట్లాగే సివిలియన్స్ కూడా ఉంటున్నారు ఇక్కడ, వాళ్ళ ఓన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయంట దీంట్లో. నేను మొత్తం ఇది ఒక గవర్నమెంట్కి సంబంధించింది అనుకున్నాను, తర్వాత చెప్పారు. ఇక్కడ పెయింటింగ్స్ అయితే మామూలుగా లేవు, అసలు అమేజింగ్గా ఉన్నాయి పెయింటింగ్స్. మెయిన్ ఎక్కువగా ఎలిఫెంట్సే ఉన్నాయి చెప్పాలంటే, ఎందుకంటే ఎలిఫెంట్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి కదా. వా, ఇది చూసారా ఎంత బాగుంది పెయింటింగ్, ఫిషింగ్ పట్టుకుంటున్నట్టు సముద్రంలో. ఇట్స్ బ్యూటిఫుల్.
అట్లాగే రింగ్స్ ఉన్నాయి, జ్యువెలరీ ఉంది, చెక్క బొమ్మలు, రైట్. ఇక లెదర్ సంబంధించిన బ్యాగ్స్, బెల్ట్స్, వెళ్దాం ఇక కోట పైకి ఎక్కుదాం. ఇక్కడ లోపల ఉన్న ఇల్లు మొత్తం కూడా వచ్చి 1600 సంవత్సరంలో కట్టినవి, అట్లాగే 1900 సంవత్సరంలో కట్టినవి ఉన్నాయి. ఇదైతే పోలీస్ స్టేషన్ అంట. కొన్ని అయితే మొత్తం అయితే ధ్వంసం కూడా అయినాయి. ఇలాగే ఇంకా ముందుకు వెళ్తే మనం ఫోర్ట్ పైకి అయితే నడుచుకుంటా వెళ్ళచ్చు. జ్యువెలరీ అన్నీ ఉన్నాయి, డైమండ్స్, ఎందుకంటే జెమ్స్ కూడా చాలా ఫేమస్ కదా ఈ కంట్రీ వచ్చి శ్రీలంక. ఓ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. గోల్ అయితే మటుకి తప్పకుండా రావాలి. అసలు వ్యూ అయితే మామూలుగా లేదు, అదిరిపోయింది. అందరూ వచ్చి స్విమ్ కూడా చేస్తున్నారు ఈ ఫోర్ట్కి లోపల ఉన్న సముద్రం వైపు అయితే. అలాగే వచ్చి లోపల ఇక్కడ లైట్ హౌస్ దగ్గర కూడా వచ్చేసాను. చాలా ఓల్డ్ లైట్ హౌస్, ఇది కూడా ఫేమస్ ఇక్కడ. ఇంకా కొంచెం ముందుకెళ్ళి నడుద్దాం. ఇక ఇవాళ శనివారం అవడం వల్ల ఇక ఎక్కడ పడితే అక్కడ మొత్తం ప్రేమ పక్షులు అయితే ఎక్కువ ఉన్నారు. ఇక్కడ వ్యూ చూద్దాం, సముద్రం వ్యూ ఎలా ఉంటుందో. ఈ ఫోర్ట్ లోపలైతే మొత్తం ఫ్యామిలీస్ కూడా నివసిస్తున్నారు. అట్లాగే ఇల్లు కూడా చూడొచ్చు, వాళ్ళ సొంతం అంటే ల్యాండ్ అంత. అయితే కొన్ని అయితే హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, జ్యువెలరీ షాప్స్. అట్లాగే ఇక్కడ చూస్తే మాస్క్ ఉంది, గమనించవచ్చు. 1904లో కట్టారంట. ఆపోజిట్లో ఉంది లైట్ హౌస్, 1938లో కట్టారు. వావ్, ఇక్కడ సముద్రం వ్యూ చూడొచ్చు, బ్యూటిఫుల్గా ఉంది కదా. అట్లాగే పిరంగులు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఈ కోట మీద వచ్చి. ఎందుకంటే ఎవరైనా శత్రువులు వస్తే వాళ్ళ నుండి కాపాడుకోవడానికి అనుకుంటా. ఆపోజిట్లో రాక్స్ కూడా ఉన్నాయి, గమనించవచ్చు బీచ్లో. బ్యూటిఫుల్గా ఉంది ఈ ఫోర్ట్, అయితే బాగా ఎంజాయ్ చేస్తారు తప్పకుండా. ఎవరైనా శ్రీలంక వస్తే కొలంబో నుండి ఇక్కడికి గాలే రావడం కూడా వర్త్. ఇంకా రెండు ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళాలి నేను. అప్పట్లో ఇక్కడ ఏమైనా సంథింగ్ ఏదైనా ఉందనుకుంటా, లైట్ హౌస్ లాంటిది. ఇక్కడ చూస్తే కొన్ని బోల్స్ లాంటివి ఉన్నాయి, లేకపోతే మరి ఏంటో ఏదైనా మిషనరీ ఏదైనా బిగించుందో కానీ కింద. ఈ కోటను నిర్మించడానికి అయితే మొత్తం గ్రానైట్ స్టోన్ యూజ్ చేశారంట, అలాగే కోరల్స్ కూడా యూజ్ చేశారని చెప్తున్నారు ఇక్కడ. ఈ ఫోర్ట్ లోపల ఒక చెట్టు అయితే గమనించాను, దీని ఫ్రూట్ అయితే డిఫరెంట్గా ఉంది. చూడండి ఇలాంటి ఫ్రూట్ ఎప్పుడైనా ఎవరైనా చూసారా షేప్. దీని పేరేంటి తెలిస్తే చెప్పండి. ఒకప్పుడు ఇక్కడ నేవల్ సిగ్నల్ స్టేషన్ అంట, చూసారా మొత్తం ధ్వంసం అయిపోయింది. అట్లాగే ఇక్కడ ఫిరంగులు అయితే కనీసం 200 పైన ఉంటాయేమో ఇక్కడ పిరంగులు. మరి ఇది డచ్ సింబులో, మరి పోర్చుగీస్ సింబులో కానీ. ఇవ్వండి 28 నంబర్ రాస్తుంది, గురి పెడుతుంది సముద్రం వైపు. ఇక్కడ చూస్తున్నారు కదా కోట లోపల ఇట్లా ఉంటుంది నమూనా. కరెక్ట్గా ఇప్పుడు నేను దగ్గరికి వచ్చాను, ఇక్కడ క్లాక్ టవర్ దగ్గరకు వచ్చాను. ఇందాక లైట్ హౌస్ చూపించాక రైట్ సైడ్లో ఇదిగోండి, ఇక్కడే ఉంది క్లాక్ టవర్. ఇక్కడ లోకల్ బస్ అయితే ఎక్కాను, ఒక 7 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తున్నాను. ఫోర్ట్ దగ్గర నుండి చెప్పాను కదా, పగోడా చూడటానికి వెళ్తున్నాను. సీట్లు లేక జస్ట్ ఇక్కడే కూర్చున్నా, కింద కూర్చున్నాను. బస్సు దిగిన తర్వాత అయితే ఇప్పుడైతే ఆటో ఎక్కాను, ఎందుకంటే పైన ఒక 3.5 కిలోమీటర్లు నడవాలి, మళ్ళీ రిటర్న్ ఒక 3.5 కిలోమీటర్లు నడవాలి. 100 రూపాయలు తీసుకుంటున్నారు 7 కిలోమీటర్లకి, పర్లేదు వర్త్ అనిపించింది. ఒక 10 నిమిషాలు వెయిటింగ్ కూడా ఉంటా అన్నారు. టీస్ పగోడా దగ్గరికి అయితే వచ్చేసాను. ఇట్లా లోపలికి రాగాలని అయితే చూడొచ్చు, మీకు రైట్ సైడ్లో సముద్రం అయితే కనబడుతుంది పైన ఉండి వ్యూ. అట్లాగే ఇక్కడ ఒక చిన్న కొలను కూడా ఉంది, తామర పూలు కూడా వచ్చినాయి. వా సూపర్ ఉన్నాయి, నైస్. లోపలికి వెళ్దాం, దేవుణ్ణి దర్శించుకుందాం.
అసలు నేను మళ్ళీ నా లైఫ్లో అసలు పగోడాని విజిట్ చేయడం అయితే ఇది రెండోసారి. మొదటిసారి ఎప్పుడంటే నేపాల్ నేను పోఖరా వెళ్ళినప్పుడు సారా నాకు జ్ఞాన ఉదయం చేసింది ఇంటికి పో అని చెప్పి. అలా మెట్లు అక్కడ కూడా అలా మెట్లు ఉంటాయి, మెట్ల మీద కూర్చొని ఇద్దరం మాట్లాడుకున్నాం. ఆ ఫోటో కూడా నేను మీతో షేర్ చేశాను కూడా ఇన్స్టాలో. రైట్ సైడ్లో బుద్ధుడి విగ్రహం ఉంది, పైకి చెప్పులైతే వెళ్ళలేదంట, షూ బయటే విడిచి వెళ్ళాలని చెప్తున్నారు. ఫస్ట్ ప్రీచింగ్ ఆఫ్ ధర్మ అని రాస్తుంది కింద. పైనుండి అయితే వ్యూ అయితే అదిరిపోయింది, మొత్తం గోల్ సిటీ వ్యూ అయితే కనిపిస్తుంది. మొత్తం చిన్నపిల్లలు అయితే వచ్చారు ఇక్కడ. ఇక్కడ శనివారం ఆదివారం సెలవు అనుకుంటా మొత్తం స్కూళ్ళకి కాలేజీలకి. ఓషన్ వ్యూ అయితే అదిరిపోయింది పైనుండి, పగోడా దగ్గర నుండి. పగోడా చూసి వచ్చాం కదా పైన, ఇప్పుడే లోపలికి వెళ్ళి ఇక స్వామిని దర్శించుకుందాం. హాయ్ బడీ. లోపల ఇక్కడ ఒక కుండలాగా ఉంది, చేత్తో అది భజన చేస్తారనుకుంటా. ఇక్కడ లోపల ఒక మాంక్ కూడా ఉన్నారు, ప్రసాదం అయితే ఇస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ. సోంపు అనుకుంటా, సోంపు లాగానే ఉంది ప్రసాదం. ఇప్పుడే అక్కడ పీస్ పగోడా చూసుకున్న తర్వాతే పక్కనే వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. జై హనుమాన్. సిటీకి 7 కిలోమీటర్లో పిటివాలా బీచ్ అని ఉంది ఇక్కడ. అక్కడ బారా అనే ఒక హోటల్లో వచ్చి నేను రూమ్ బుక్ చేసుకున్నాను. ఇవాళ శనివారం అవటం వల్ల ఇవాళ లైవ్ మ్యూజిక్ ఉంది ఇక్కడ, అలాగే డెవిల్ డ్యాన్స్ కూడా జరుగుతుందంట, అండ్ బఫెట్ కూడా, ఫుడ్ కూడా ఉంటుంది. మామూలు రోజుల్లో అయితే ఉండదు. నా దగ్గర అయితే ఒక 400 అలా చార్జ్ చేశారు. నేనున్న రూమ్ అయితే మీకు చూపిస్తా. డార్మెంటరీలో తీసుకున్నాను, 4-బెడ్ డార్మెంటరీ. అదే ఇది నా బెడ్, ఇప్పుడే ఫ్రెష్ అప్ కూడా అయ్యాను, బ్యాగ్ అంతా పడేశాను. మీకు ఇక్కడ ఇంకా చూపిస్తాను చూడండి, ఇక్కడ వుడెన్ హౌసెస్ ఉన్నాయి. ఒక కప్పులకు వచ్చాము 2,500 చార్జ్ చేస్తారు. ఒకవేళ ట్రీ హౌస్ కావాలంటే 2,500. వుడెన్ బాక్సెస్ అక్కడ రైట్ సైడ్లో ఉన్నాయి కదా. ఇది కిచెన్ రూమ్. ఈ వుడెన్ బాక్స్లో కప్పులు అయితే ఉండొచ్చు, 2,000 చార్జ్ చేస్తారు ఇక్కడ రూపీస్. అంటే మన డబ్బుల్లో మేబీ వస్తే 1,200 అలా పడుతుంది, అంతే, రీజనబుల్. అలాగే ఇక్కడ బార్ కూడా ఉంది చూడొచ్చు. ఇవాళ ఇక్కడే డ్యాన్స్ చేస్తారు, ఆర్ అక్కడ మ్యూజిక్ అక్కడ ఉంది కదా. అండ్ మెనీ ట్రావెలర్స్ కూడా వచ్చి ఇక్కడ టైం అయితే స్పెండ్ చేస్తున్నారు. క్రాకర్స్ కూడా వెలిగించారు. నైస్, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఒక పక్క సీ, మార్నింగ్ టైంలో మనం స్విమ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ వెళ్ళి. అందరూ వచ్చి బతకని పెట్టారు. Thank you.
కొంచెం సేపట్లో అయితే పార్టీ అయితే స్టార్ట్ అవబోతుంది. దానికన్నా ముందు మనం ఇప్పటిదాకా డాన్స్ చూసుకున్నాం కదా, శ్రీలంకన్ కల్చర్ కు సంబంధించినది. ఇక రచ్చ రచ్చ ఇప్పుడు మొత్తం చుట్టుపక్కల ఉన్న హాస్టల్స్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు, ట్రావెలర్స్ అందరూ ఇక్కడికి. మామూలు రోజుల్లో అయితే ఇక్కడ ఫుడ్ అయితే ఉండదు, కానీ ఇప్పుడు శనివారం పూట మట్టికి బఫెట్ అట్లా పెట్టారు. ఒక 1000 అయితే ఛార్జ్ చేస్తున్నారు మన ఇక్కడ శ్రీలంకన్ రూపీస్. ఇప్పుడే రూమ్ లో నుండి బయటకు వచ్చాను, వాన పడుతుంది. చూస్తున్నారా ఇప్పుడు నా ఒంటి మీద బట్టల మీద చినుకులు పడుతున్నాయి, నైస్ కదా. శ్రీలంక వెల్కమ్ పలుకుతుంది వానతో. వీడియో చూసారు కదా, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నా ప్రయాణం అంతా థ్యాంక్ యూ, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, కీప్ స్మైలింగ్.